Hi students, welcome to my channel. Today's section, metals and non-metals, objective type bits. Metals and non-metals meeda objective type bits anamata. Today's section, first question on the screen, chlorophyll, the green coloring material in plants contains the metal. సో ప్లాంట్స్ మొక్కలు పచ్చ ఆకుపచ్చగా ఉండడానికి కారణము క్లోరోఫిల్ అని చెప్పుకున్నాం. అందులో ఉండే మెటల్ ఏది? మెగ్నీషియం. ద హిమోగ్లోబిన్ ఆఫ్ ద బ్లడ్, రక్తం, బ్లడ్ కంటైన్ ద డాష్ మెటల్. బ్లడ్ లో ఉండే మెటల్ ఏది? ఐరన్. అందుకే రెడ్ కలర్ లో ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ప్లస్ జింక్ గివ్స్ జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్. దిస్ ఈజ్ ఏ డాష్ రియాక్షన్. సో కాపర్ సల్ఫేట్ కు జింక్ కలిపితే ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా, కాపర్ ప్లేస్ లో జింక్ వచ్చి చేరుతుంది. చూడు, కాపర్ ప్లేస్ లో జింక్ వచ్చి చేరింది. బట్ ఇట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్, ద పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వీటిలో గోల్డ్ ఈజ్ ద పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. మెటల్స్ ఆర్ ఎలక్ట్రో పాజిటివ్ ఇన్ నేచర్. దిస్ సోర్స్ ఏ tendency to form cations. Metals always forms cations. In the vulcanization of the rubber, the non-metal used is vulcanization rubber. Rubber hard ga maradaniki sulfur nu vaadtaru. Sulfur is the non-metal. Rust is rust and nothing but you know the rusting of iron. Hydrated ferric oxide, noble gases have dash electrons in their valence shell. Noble gases, helium, neon, argon, krypton, xenon unnai. Helium, neon, argon, krypton, xenon, but valence shell lo 8 electrons untai, andulo they are least reactive. Whichever one of the following is the non metal? Vitlo non metal edi annadma, sulfur is the non metal. Remaining are metals, highly malleable. ఎక్కువగా మెలియబిలిటీ ఉన్న పదార్థము ఏది? అల్యూమినియం. ఎక్కువ మెలియబిలిటీ ఉన్న పదార్థము అల్యూమినియం. ఏఎల్ ఈస్ ద సింబల్ ఫార్ అల్యూమినియం. అల్యూమినియం ద ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ ఎ మెటీరియల్ టు మేక్ ఫైన్ వైర్. వైర్స్ మా సన్న తీగలుగా మార్చడాన్ని ఏమంటాము? డక్టిలిటీ అంటాము. ఇట్ ఈస్ నోన్ యాజ్ డక్టిలిటీ. Property of material to produce a particular sound, that is ringing sound. When dropped down, kinda padaithe ringing sound icche vatini aa gunanni em antamu? Sonorous antamu. Tungsten is used as a filament in filament bulbs. Bulbs lo tungsten filament ga vadtaru because the metal is a good conductor of electricity. Next ma, our human body is a mixture of six elements. In this, the percentage of oxygen is about 65%. Ekku percent oxygen untundi. Symbol of an element, magnesium. Magnesium ka symbol emi? Mg. M is the capital letter rayala. Ikkada kuda mg undi, m small letter rayagoddu, capital letter rayala. Calcium oxide e gunam untundi. ఇందులో కాల్షియం ఈజ్ ద మెటల్. కాల్షియం అనేది ఒక మెటల్. మెటల్ ఆక్సిజన్ తో కలిసి ఏర్పడింది మెటల్ ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్స్ ను వాటర్ లో డిజాల్వ్ చేస్తే బేసెస్ ఏర్పడతాయి. కాల్షియం ఆక్సైడ్ కు బేసిక్ ఆక్సైడ్ అంటాము. అల్యూమినియం ఆక్సైడ్ ఈజ్ అల్యూమినియం ఆక్సైడ్. ఇట్ ఈస్ అల్యూమినియం ఇస్ ఎ మెటల్. ఇట్స్ ఆక్సైడ్ ఈజ్ అన్ అంపోట్రిక్ ఆక్సైడ్. దీనికి బోత్ అసిడిక్ అండ్ బేసిక్ నేచర్ రెండు ఉంటాయి. అంపోట్రిక్ ఆక్సైడ్ అంటాం. మెటల్స్ జనరల్లీ రియాక్ట్ విత్ యాసిడ్స్. మెటల్స్ మా లోహాలు రియాక్ట్ విత్ యాసిడ్స్, ఆమ్లాలతో రియాక్ట్ అయ్యి ప్రొడ్యూసర్స్ డాష్ గ్యాస్. ఏ గ్యాస్ ఇస్తాయి? హైడ్రోజన్ గ్యాస్ ఇస్తాయి. హైడ్రోజన్ యొక్క ఫార్ములా H2. మెటల్స్ హ్యావ్ జనరలీ డాష్ వెలెన్స్ ఎలక్ట్రాన్స్. ఏ ఫ్యూ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటాయి. మెగ్నీషియం ఆక్సైడ్ ఈజ్, మెగ్నీషియం అనేది మెటల్ మా. సో ఇట్స్ ఆక్సైడ్కి ఏ గుణం ఉంటుంది? బేసిక్. ఇంతకుముందు చెప్తే మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్, సల్ఫర్ ఈజ్ ఎ నాన్ మెటల్ మా. సల్ఫర్ అనేది నాన్ మెటల్. సో సల్ఫర్ డయాక్సైడ్ కు నాన్ మెటల్ ఆక్సైడ్స్ వాటర్ డిజాల్వ్ చేస్తే యాసిడ్స్ వస్తాయి. ఇక్కడ ఇట్ ఈస్ అసిడిక్ ఆక్సైడ్ అంటాం.
Next, well, which bell gives more sound? Vitillo, a bell echo sound is tundi, bronze ma, kansu muroginetlo, kanakambu muroginane, kasamitundima, bronze ante kansu, kansu muroginetlo, kanakambu muroginane, samita prakaram, bronze gives more sound. The color of the solution formed when copper sulfate is dissolved in water. Copper sulfate no water dissolved jeste blue color ostundi. Which are the following do not react with air galito cherry nandani react galito react chandani loham edante gold ma. Next, from the given which is used to close the electrical circuits close cheyadaniki switch on chestani current bulb le 20 pan chestai kabatti close the electric circuit switch is used. We get pop sound when lighted matchstick is exposed to dash gas. You know that hydrogen produces pop sound with a burning matchstick anamata or burning objects. Dash is the liquid metal ma. Mercury is the liquid metal. Early man used these metals to make his tools. Early man ma e metals vadevadu chepsudam. Iron and copper. In the given below, which is the non-metal? Vitilo non-metal edi. Carbon is the non-metal. Remaining all are metals. Ma. Aluminium, copper, iron are the materials of magnetic. In this bad conductor of electricity. Anni gada good conductors of electricity. Ma. Bad conductor of electricity nado. Anni gada good conductors of electricity, so none of these is the option correct. Reason for rusting of the iron ku reason emi. So miser in air and oxygen in air rendu kuda ma inumu rusting of iron ante inumu truppu pattalante galilo tema undalo oxygen undalo A and B options. The metal used in making jewelry aabharanala tayarilo gold vadtam. Phosphorus is stored in phosphorus ma gallo unchite mandukuntundi. That is why it is stored in water. Sodium is a metal. It gallo unchina mandukuntundi. Neetilo unchina udrutanga charya jarpi mandu platelets nu subistundi kaabatti sodium is stored in kerosene. The non-metal which is applied on wounds ma gayalainappudu antiseptic vadane non-metal edi annadu iodine in the form of tincture roopamlo vaadtu untam. Liquid metal used in clinical thermometers lo vaade liquid edi annadu mercury annamata. Dash mixture is used in currency coins gaani medals gaani statues gaani. Coins ante 1 rupee 2 rupee 5 rupee 10 rupee coins unnayi avi gaani. Next, medals పతకాలు మరియు స్టాటిస్ విగ్రహాల తయారీలో అల్యూమినియం అండ్ కాపర్ మిక్చర్ వాడతాము. డాష్ ఇస్ ఫౌండ్ ఇన్ ఆనియన్స్ అండ్ ఎగ్స్. ఆనియన్స్ లోను ఎగ్స్ లోను మన వెంట్రికల్లోను గోర్లలోను ఉండే సల్ఫర్ మా సల్ఫర్ ఇస్ ప్రెసెంట్ అనమాట. హ్యాండిల్స్ ఆఫ్ ద యుటెన్సిల్స్ వంట పాత్రల యొక్క పిడుల్లు హ్యాండిల్స్ దేంతో తయారవుతాయి? బేకలైట్ తో తయారవుతాయి. ఇట్ ఈస్ ద bad conductor of electricity, insulator of electricity. Metal in liquid state is each and what lo metal liquid state is very important bit. Mercury is in liquid state. Nature of sulfur dioxide is the non-metal. So non-metals oxides are acidic in nature. A is the option. Next, metals combine with oxygen to form oxides. Metals ma metal oxides nistayi. Metal oxides ke nature untundi. When dissolved in water, they form bases. So metal oxides are basic in nature. The correct order of the metals in the activity series is here calcium, zinc, copper, zinc, magnesium. C is the option. Calcium is greater than magnesium, greater than zinc, is greater than copper. Select the property that is associated with the non-metals. Non-metals tagina property edi annadu.
So low melting point, low density, poor conductors of electricity, all the above are the properties related to non-metals, related to non-metals. Next one, select the one that could displace copper from copper solution of the copper sulfate. Copper sulfate nundi copper nu display chese idi veetillo annadu ma. So silver, platinum, gold, ee three kuda copper kanna reactivity takkuva. Silver, platinum, gold ku copper kanna reactivity takkuva, andavalla copper display cheyalevu. Kani tin yokka reactivity copper kanna ekkuva. Tin yokka reactivity copper kanna ekkuvaga tin displaces copper from copper sulfate beetillo. Select the one that occurs in native form. Native form ante combined form lo gaakunda native form lo labhinche edante gold, because of less reactivity, least reactivity. Gold ku reactivity chaala takkuva, andavalle idi gold gaane labhistundi. Alloy brass consists of, brass lo unna metals evevi, brass lo copper and zinc untayi. Copper and zinc untayi. Brass is a mixture of copper and zinc. Adhe bronze aniste copper and tin an cheppala. Sulfide ores are usually concentrated by sulfide ores ma. It is meeku sambandham ledhu kani froth flotation process ma. For vulcanization of rubber, use which of one of the following non-metal? Rubber vulcanikaranam lo, vulcanization lo means to convert the rubber into hard like mass, we have to use sulfur. Sulfur is the non-metal used in the vulcanization of the rubber. Select the metal that is soft. Soft methaga unde metals evevi, sodium is the soft metal. Last bit today, the process of protecting iron from rusting. Truppu pattakanda iron nu truppu pattakanda nivarinchadaniki iron pani chestamo, coating with zinc. So iron inumu inupu paina zinc nu palachadi layer ga paint laga coating istamu. Aa process ni emantam ante galvanization antam. It is called galvanization. Okay, thank you for watching this video. I wish you all the best. Like, subscribe and share to my channel.